చెప్పలేదు. సిచ్యువేషన్స్ అన్ని చాలా దారుణంగా ఉన్నాయి, అందుకే అందరం ఇంట్లో ఉంటాం, ఇంట్లో టాక్టెళ్తాయి. అయితే మనకి తెలియని ప్రాబ్లమ్స్ చాలా నడుస్తాయి బయట. వన్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే చాలా మంది పేషెంట్స్ అంటే పేషెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది తలసీమియా అనేది చిన్నపిల్లలకు సంబంధించిన. అందులో దగ్గర 3,500 మంది ఉన్నారు. అండ్ నెలకి మా పిల్లలకి 2 సార్లు బ్లడ్ ఎక్కించాలంటే చాలా బ్లడ్ అవసరం. తలసీమియా మాత్రమే కాదు, వేరే వేరే పర్పస్కి, వేరే వేరే సర్జరీలకి, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా బ్లడ్ అనేది చాలా రెగ్యులర్గా అవసరం. అయితే ఈ COVID-19 వల్ల లేదంటే మన ఇంట్లో ఉండిపోవడం వల్ల మనకి భయం, మనకి చాలా రూమర్స్ అంటే ఒక భయం ఉండటం వల్ల మీరు చూస్తున్నారు వాట్సాప్లో అట్లా ఈ COVID-19 గురించి చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే ఇలాంటి భయాల వల్ల చాలా మంది బయటకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయట్లేదు. చేయడానికి కూడా భయపడిపోతున్నారు, ఏదో దానికి కోవిడ్కి ఏదో సంబంధం ఉందన్నట్టు. దానికి ఏం సంబంధం లేదు, ఇది చాలా క్లీన్గా ప్రాపర్ ప్రాసెస్లో తీసుకుంటారు బ్లడ్. అండ్ ఇవి తీసుకున్న బ్లడ్ ఏదైతే ఉందో చాలా మంది పేషెంట్స్ని, చాలా మంది పిల్లల్ని ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మీరందరూ అంటే మనకున్న రూమర్స్ వల్ల, మనకున్న భయాల వల్ల బయటకు వచ్చి బ్లడ్ తీసుకుని ఉండకండి. బ్లడ్ డొనేషన్ అనేది ఈ టైంలో ఇంతకుముందు కంటే కూడా ఎంకెక్కువ అవసరం. సో అన్ని మీకున్న డౌట్స్ ముందు చెప్పి అందరూ వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని